మా ఊరు పేరు రణస్థలం. మా అమ్మ నాన్న చివరిగా ఇచ్చినవి రెండే రెండు, ఒకటి ఈ ఇల్లు, ఇంకోటి నా పరిస్థితిని అర్థం చేసుకుని మా తమ్ముడు. మాతో చుట్టం కలుపుకోవాలన్నా సరే చుట్టూ ఉన్న జనం కొంచెం ఆలోచిస్తారు, బహుశా అది మా పరిస్థితుల వల్లనే కావచ్చు. ఏ రమణ ఒకసారా. వస్తున్నా అన్న. అన్నా మూడు రోజులు ఎందుకు రాలేదు పనిలోకి? మా తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదన్నా, హాస్పిటల్కి తిప్పినప్పటికే సరిపోయింది. నీ వల్ల మూడు రోజులు మిల్లి ఆపాల్సి వచ్చింది, నువ్వు పనిలోకి రావాల్సలేదు. అదేంటన్నా అలా అంటావు? నీ ప్లేస్ లో వేరే వచ్చాడు, నువ్వు వెళ్ళి హాస్పిటల్ తిప్పుకు మీ తమ్ముడిని. రేపటి నుంచి నేను కూడా పనికి వెళ్తా అన్నయ్య, నీకు కొంచెం సాయంగా ఉంటది. లేదురా, నేను చదువుకోపోవడం వల్లే ఇంత కష్టపడుతున్నాను, నీకు ఆ ప్రాబ్లం రాకూడదు. ఇవేం ఆలోచించకుండా నువ్వు బాగా చదువుకో. ఏమైంది భవాని, ఇంత దీనంగా ఆలోచిస్తున్నా? ఆ దేవుడు ఏ రాత్రి రాశాడో తెలియదు, కానీ నా జీవితంలో ఇప్పటివరకు ఆనందమే లేదు. అయితే ఒకసారి భవాని మారి వెయ్యండి. ఏం మాట్లాడుతున్నారు భవాని, పూటగాడవడమే కష్టంగా ఉంది. మీరేమో భవాని మాలు అంటున్నారు. నేను సీరియస్గా చెప్తున్నాను భవాని. నా దగ్గర కనీసం బట్టలు కొనుక్కోవడం కూడా డబ్బులు లేవు భవాని. దీనికేనా? ఒకసారి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి మీ మనసులో మాట చెప్పండి, మీ దీక్షకు దుర్గమ్మే తోడుగా ఉంటుంది. అమ్మ దుర్గమ్మ, నాకైతే నీ మాల వెయ్యాలని ఉంది, కానీ పూట గడవడానికే కష్టంగా మారిన బ్రతుకునాది నాకు తోడుగా ఉండి ఈ భవానీ దీక్ష పూర్తి చేపించమ్మా. ఏంటన్నా ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదురా, భవానీ మాల వేద్దాం అనుకుంటున్నా. భవానీ మాల అది మనం చేయగలమా? చేయగలమో లేదో పక్కన పెడితే, ముందు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు కదరా. ఇదిగో అన్న ఈ డబ్బులు తీసుకో. ఇంత డబ్బులు ఎక్కడిరా? నువ్వు ప్రతిసారి ఖర్చుకొని ఇచ్చినవి దాచుకున్నా అన్న. నువ్వు ఈ డబ్బులతో బట్టలు కొనుక్కొని మాల వేయి అన్న. ఇప్పుడు మానేస్తే ఎలా బావాని? మొబైల్ స్టాక్ మొత్తం ఈరోజు వస్తుంది కదా. మన షాప్లో అయితే హాఫ్ డే కదా బావాని, నాకు ఫుల్ డే వర్క్ దొరికింది బావాని. మీరు అలా సడన్ గా మానేస్తే ఎలా బావాని? సారీ బావాని. బావాని ఏదో పని గురించి మాట్లాడుతున్నారు, మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఆ పని ఇస్తారా? కానీ అది హాఫ్ డే ఉంటుంది బావాని, జీతం కూడా తక్కువే. అయ్యో పర్లేదు బావాని. అయితే రేపు మార్నింగ్ 10 గంటలకి శ్రీ మొబైల్స్ దగ్గరికి వచ్చేయండి బావాని. జై భవాని. భవాని మీకు టిఫిన్ తెచ్చాను, నేను పని మీద బయటికి వెళ్తున్నా. అల్పాహారం చేశారా భవాని? ఈరోజు ఉపవాసం భవాని. భవాని ఇక్కడ శ్రీ మొబైల్స్ ఎక్కడ? తిన్నగా వెళ్తే కుడివైపు. ఓకే భవాని. జై భవాని. జై భవాని. వచ్చావు భవాని, లోపల రండి. భవాని. భవాని మీరు కూడా ఇక్కడ పనిచేస్తారా? మనం లేకపోతే ఏ పని జరగదు భవాని. భవాని మీకు రోజు 1 గంట నుండి 7 గంటల వరకు డ్యూటీ ఉంటుంది. ఓకే భవాని. ఇక్కడ చాలా మంది కస్టమర్లు వస్తారు భవాని, ఎవరితో మీరు ర్యాష్గా బిహేవ్ చేయొద్దు. సరే భవాని. ఏంటి భవాని మీరు పనిచేయరా? మనం చేయవలసిన పని వేరేగా ఉంది భవాని. మీ మాటలు మీకు తప్ప ఇంకెవరికి అర్థం అవ్వనుకుంటా. భవాని ఒక మొబైల్ చూపించండి. ఈ మొబైల్ తీసుకోండి బాగుంటుంది. ఇది వద్దు భవాని, ఆ మొబైల్ చూపించండి. ఇది కొత్త మొబైల్, ఒకసారి ట్రై చేయండి. భవాని. చెప్పండి భవాని. షీపాడ్ ఛార్జర్ కావాలి భవాని. ఒకసారి ఇది ట్రై చేయండి. ఇయర్ బడ్స్ ఉన్నాయి భవాని? ఉన్నాయి భవాని. ఇవి ఒకసారి ట్రై చేయండి, 600 పడుతుంది. ఇది ఓకే తీసుకుంటా. స్కాన్ చేసేయండి. మొబైల్ ఒకటి బాగానే అమ్మేసావు భావని. మొబైల్ ఏమైంది భావని? చూసావు కదా భావని ఎలా పట్టుకుని వెళ్ళిపోయారో, సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే బిజీలో. నో ప్రాబ్లం భావని, వాళ్ళు దొరికేస్తారు, అందరూ ఒకేలా ఉండరు, కొంచెం జాగ్రత్తగా పనిచేయండి. అంత విలువైన మొబైల్ మిస్ అయినా సరే ఒక్క మాట అనలేదు చూడు, ఆ రోజే నాకు అర్థమైంది ఒక మంచి వ్యక్తి దగ్గర నేను పనిచేస్తున్నానని. ఏంటి భావని అంత సీరియస్గా పనిచేస్తున్నారు? నిన్న మొబైల్ మిస్ అయింది భావని, అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటున్నా, బహుశా మీరుంటే
ఆ దొంగతనం జరగదు కాదేమో. ఎవరున్నా లేకపోయినా జరగవలసిన దాన్ని ఎవరు ఆపలేరు భవాని. ఏటి భవాని పిచ్చోళ్ళ ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. భవాని నాకు రావడం కుదరదు, ర్యాబిడోలో బుక్ చేస్తాను, వచ్చేయండి. భవాని ఇక్కడ ర్యాపిడో, స్విగ్గీ ఇలాంటివి కూడా ఉంటాయా? సిటీలో అన్నీ అవైలబుల్గా ఉంటాయి భవాని. భవాని ఇక్కడ నైట్ పూట ర్యాపిడో స్విగ్గీ ఉంటాయా? ఉంటాయి కదా. మరి మన పని అయిపోయాక ఆ పని చేద్దాం అనుకుంటున్నా భవాని. తమ్ముడు చదువు కోసం కొంచెం డబ్బులు అవసరం. మీరు కష్టపడతారంటే సపోర్ట్ చేయమేంటి భవాని. బైక్ అవన్నీ నేను చూసుకుంటున్నాను భవాని, మీరు మిగతా పనులు చూసుకోండి. భవాని పిలిచారంట? ఇదిగోండి భవాని, మీకు ఎలక్ట్రికల్ స్కూటీ అరేంజ్ చేశాను. థ్యాంక్స్ భవాని. మన రణస్థలంలో జొమాటో అవైలబుల్ లేదు భవాని, మీరు శ్రవకన్ వెళ్ళి చేయాలి. ఓకే భవాని, వన్ కల్లా మళ్ళీ నేను షాప్కి వచ్చేస్తాను భవాని. నవీన్ భవాని, మన కుర్రోళ్ళు ఒకరు వస్తున్నారు, మీరు జాగ్రత్త చూసుకోండి. హలో భయ్య, ఎక్కడున్నారు? రెస్టారెంట్ ఉన్నానండి, తీసుకొస్తాను. ఎంత టైం? ఒక 5 మినిట్స్ పడుతుంది. భవాని ఫుడ్ అయిపోయిందా? బిజీగా ఉంది, కాస్త వెయిట్ చేయండి. అదే కస్టమర్ ఫోన్ చేస్తున్నారు. ఒక 5 నిమిషం లాగండి, తిప్పిస్తాను. ఓకే భవాని. భవాని ఫుడ్ తీసుకున్నావా? తీసుకున్నా భవాని. ఫోన్ వస్తుంది. వచ్చేస్తున్నా భవాని. ఇంత టైం ఏంటి అసలు? అదే రెస్టారెంట్. అవన్నీ మాకెందుకయ్యా? వస్తున్నారా లేదా? ఆర్డర్ క్యాన్సిల్ చేయాలా? ర్యాష్గా మాట్లాడుతున్నారు కదా. మన తప్పేం లేదు కదా. తప్పు ఎవరిదైనా డెలివరీ ఇచ్చేది మనమే కాబట్టి మనల్ని అంటారు భవాని. అంతేలే, ఫుడ్ ఆర్డర్ చేసిన కానుండి తీసుకునేంత వరకు వాళ్ళకి కనబడేది మనం ఒక్కరమే కదా. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఇలా ర్యాష్గా మాట్లాడతారు. నవీన్ భవాని ఇక్కడే భవాని లొకేషన్. హలో భవాని, నేను కింద ఉన్నాను. భవాని పైకి వచ్చేయండి. వస్తున్నాను భవాని. భవాని మీరు ఇక్కడ ఉండండి, నేను ఆర్డర్ ఇచ్చేసి వస్తాను. ఓకే భవాని. ఇదిగోండి భవాని, రేటింగ్ కూడా మర్చిపోకండి. రే ప్రకాష్, ఆర్డర్ వచ్చిందా? రే ఇలా మాల్వేసి ఎవరైనా ఫుడ్ ఇస్తే తినకూడదని తెలియదే నీకు? అయినా నీకైనా బుద్ధిరాలు కదా భవాని, ఇలా మాల్వేసి ఫుడ్ ఎలా చేస్తున్నావు? అయ్యో మతందేముంది, నేను కూడా మనిషినే కదా. అయితే రే వాగరా, సారీ భవాని, ఆవిడేదో కోపంలో అనేశాడు. పర్లేదు భవాని. మనం మాల వేసుకొని ఇలా ఫుడ్ డెలివరీ చేయడం తప్ప. అయ్యో భవాని, ఈ మాల మా మనసును శుద్ధి చేస్తుంది, ఈ పని మన కడుపు నింపుతుంది. ఈ రెండు సమానంగా జరిగినప్పుడే మన దీక్ష పూర్తవుతుంది భవాని. భవాని రేపు ఎగ్జామ్ ఫీజు కట్టాలి భవాని. ఎంత? 1200 భవాని. అరేంజ్ చేస్తానులే భవాని. భవాని నువ్వేంటి ఇక్కడ? నా మిత్రుడికి ఆపద వచ్చింది, అందుకే స్వయంగా నేనే వచ్చా. అదే భవాని, నా ఫ్రెండ్ డబ్బులు అవసరం అయితే ఇవ్వడానికి వచ్చా. ఓ, దేని గురించి ఎంత దైనంగా ఆలోచిస్తున్నావు? డ్యూటీ నైట్ కదా భవాని, కొంచెం జాగ్రత్తగా ఉండండి. తనకి నాకు ఏ బంధుత్వం లేకపోయినా నా కోసం ఎందుకెంత చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికి బంధుత్వం అవసరం లేదు, మంచి మనసుంటే చాలు. ఒకప్పుడు తమ్ముడు నేనే, రెండో ప్రపంచం తెలీదు. భవాని దయ వల్ల ఎంతో కొంత హ్యాపీగా ఉన్నావు. దేవుడు ఒక బంధాన్ని దూరం చేసినప్పుడు అంతకన్నా విలువైన బంధాన్ని దగ్గర చేస్తాడు. అసలు మన అమ్మ నాన్న ఎలా ఉంటారు భవాని? ఆర్డర్ పడినట్టుంది. నీది నైట్ డ్యూటీ కదా. తమ్ముడికి కొంచెం డబ్బులు అవసరం భవాని, అందుకే రోజు మార్నింగ్ కూడా వెళ్తున్నా. బిర్యానీ ఓపెన్ చేయ కాగరా. ఏమైందిరా? రే డెలివరీ బాయ్కి సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చి ఫుడ్ బాగాలని కంప్లైంట్ ఇచ్చామనుకో 50% రిటర్న్ ఇస్తారా? మనం తినకుండా బాగాలేదని ఎలా చెప్తాంరా? తినలేదని మనకు తెలుసు, వాళ్ళ తెలియదు కదరా. రే అలా చేయడం తప్పు కదరా. తప్పా? తక్క రే. తొందరలో పర్స్ కింద పడేశారు. దేని దగ్గరైనా అబద్ధం ఆడొచ్చు, కానీ తినే తిండి దగ్గర అబద్ధం ఆడకూడదు. తిన్నది లేదు అని చెప్పకూడదు. బ్యాటరీ వద్దు, తినేద్దాంరా. అబ్బా ఎంత చేసినా 700 వచ్చిందే, ఇంకా 500 కావాలి, ఏం చేద్దాం? భవాని. భవాని స్నానం చేశారా? చేస్తాను భవాని. పక్కనే భవాని హోటల్ ఉంది, భిక్షకి వెళ్దాం రండి. అక్కడ భోజనం ఎంత? 50 రూపాయలు భవాని. భవాని నేను చెప్పడం మర్చిపోయిన ఈరోజు మా సన్నిధానంలో భిక్షలు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళిపోతలే భవాని.
ఇదిగోండి భవానీ మీ ఫుడ్. అయ్యో భవానీ ఎండలో వచ్చినట్టు ఉన్నారు, కొంచెం వాటర్ తాగుతు రండి. ఒక నిమిషం ఆగండి భవానీ. వాళ్ళని చూశాక అర్థమైంది నాలాంటి వాళ్ళకు కూడా మర్యాద ఇచ్చే మనుషులు కూడా ఉంటారని. చల్ల ఉండాలి భవాని. భవాని ఏం భవాని నీరసంగా ఉన్నావు, నైట్ అంతా డ్యూటీ చేసావా? అవును భవాని. ఒక 500 ఉంటే ఇస్తారా? తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలి. తీసుకో భవాని. మీ ఎగ్జామ్ ఫీజు డబ్బాలో పెట్టాను భవాని, మీరు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళి కట్టేసుకోండి. అయ్యో భవాని చూసుకోవాలి కదా. పర్లేదు భవాని. అయ్యో మీరేంటి ఇలా? ఏం రాకూడదా భవాని? అయ్యో అది ఏంటి అలా అంటారు, రండి భవాని జాగ్రత్తగా చూసుకోండి. మీతో పాటు అలపారం చేద్దామని వచ్చాను భవాని. మా ఇంట్లో తమ్ముడు భవాని, భవానికి ఆకుపెట్టు. ఇల్లు చూస్తే ఎంత తిరుగ్గా ఉంది, అయినా మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా. మనిషి తన కష్టాల గురించి ఆలోచించుకుంటే జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండలేడు. మరి పిక్సలు ఏంటి భావని? మా అన్నయ్య భావని ఎప్పుడు షాప్ లో తినేస్తారు కదా. షాప్ లోనా భావని పిక్స్ చేస్తారా? ఇంటి దగ్గర చేసేస్తాను భావని. మధ్యాహ్నం పిక్స్ చేస్తే 50 ఉండాలి. ఆ 50 ఉంటే ఇంట్లో అవసరాలకు పనికి వస్తాయని. నువ్వు రేపటి నుండి 3 పొట్లు మా ఇంట్లో తింటున్నావు, ఓకేనా? ఓకే భావని. ఆ వచ్చేసాను, 5 గంటలు భావని. భవానీ ఏంటి చికెన్ మీద డెలివరీ ఇస్తావా? అది కాదు భవానీ. ఆపవయ్యా, మీలాంటి వాళ్ళ వాళ్ళకి ఎందుకు పరుగు పోతుంది? ఎందుకయ్యా మాలు వేస్తారు? రేపటి నుంచి పని మానేద్దాం అనుకుంటున్నా. ఎవరు ఏమైనా అన్నారా? ఈ భూమి మీద ఏ మానవుడు కూడా దేవుని ఎలా పూజించాలో తెలియదు. ఒక్కొక్కరు ఒకలా పూజిస్తారు, ఎవరు ఎలా పూజించినా ఆ దేవుడు స్వీకరిస్తాడు. చుట్టూ జనాలు ఏదో అన్నారని నీ కడుపు నువ్వు కొట్టుకుంటావా? ఈ జనాలు అందరు చెవులో పోసేలాగానే నోట్లో పోసిన ఎవరు ఉండరు. నీలో ఆలోచిస్తే చాలామంది వ్యాపారస్తుల జీవితాలు రోడ్డు మీద పడతాయి. నీ పనిలో నిజాయితీ ఉంటాయి, నువ్వు ఎవరి గురించి ఆలోచించుకో. ఎవరో రేపటిలో బుక్ చేసినట్టున్నారే భవాని. నేను కూడా వస్తాను. 333 పోలీసులు ఉంటారు భవాని, నేను చూసుకుంటాలే భవాని. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, ఎవరు లేరు ఇక్కడ. ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇల్లు తను నా చేతిలో చేయకపోతే అంతకంటే పాపం ఇంకేమీ ఉండదు. ఆ దేవుడు నన్ను క్షమించడు. అతను నువ్వు కాపాడితే నువ్వే తనకు దేవుడు అవుతావు. ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడాల్సిందే, వెళ్ళి నువ్వు. కళ్ళ ముందే ప్రాణం పోతుంటే ఇలా చూస్తూ ఉండడం కంటే పెద్ద పాపం ఇంకేమీ ఉండదు. ఎవరో పొడి చేశారు భవాని. అంబులెన్స్ ఫోన్ చేయి, అతను బతుకుతాడు. ఏంటి భవాని అది? ఏదో లెటర్లా ఉంది భవాని. ఇదేంటో చదవండి. నా ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదములు. నాకు మెలకువ రాగానే మీ గురించి వెతికాను, కానీ మీరు వెళ్ళిపోయారని తెలిసింది. ఈ డబ్బులు మీకు కొండకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి, ఉంచండి. మీ పరిస్థితి తెలుసుకునే డబ్బులు ఇచ్చాను, కాదనకుండా ఉంచండి. ఏంటి భవాని ఈ లెటర్? నైట్ ఒక విషయం జరిగింది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎదుటి వారికి సాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకో. ఓయ్ భవాని. చెప్పండి భవాని. రేపు ఇడుమల్లో నాకు గుర్తుందా? ఆ గుర్తుంది భవాని. అయితే 2 కొబ్బరికాయలు సిద్ధం చేసుకో. అలాగే భవాని. భవాని. భవాని ఎక్కడున్నారు? ఇప్పుడే వచ్చాం భవాని.
దర్శనం అయ్యాక కాల్ చేయండి భవానీ. సరే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ భయ్యా. అమ్మయ్యా నా దీక్ష పూర్తి అయిపోయింది. నేను వచ్చిన పని కూడా అయిపోయింది భవానీ. భవానీ నాతోనే వచ్చారు కదా, ఏం సడన్ కనిపించట్లేదు? ఇంతమంది జనాల్లో ఎలా పోల్చాలి? దర్శనం ఎలా అయింది అన్నయ్య? ఆ దేవుడి దేవుళ్ళు అంతా బాగానే అయిందిరా. సరే కానీ ఫ్రెష్ అయ్యి షాప్కి వెళ్తా నాకు. అన్నా మన షాప్లో వేరే అబ్బాయి ఉండాలి, అతను రావట్లేదేంటి? అబ్బాయా? ఎవరు? అదే భవానీ మాల్లో. ఎవరో అబ్బాయి ఉంటే నీకెందుకే పనిస్తాను, నువ్వు ఒక్కడే ఉండేది ఇక్కడ. నీకేమైనా ప్రాబ్లమా? అప్పుడప్పుడు నీలో నువ్వే మాట్లాడుకుంటుంటావు. అంటే చిన్న నాలో నేను ఎప్పుడైనా మాట్లాడుకున్నానా? భవానీ మాల్లో చూశాను చాలాసార్లు. ఏదైనా ప్రాబ్లమా అన్నయ్య? ఏం లేదురా. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదే. మనం చేయవలసిన పని వేరే ఉంది భవానీ. మీ దీక్షకు దుర్గమ్మే తోడుగా ఉంటుంది. నేను వచ్చిన పని కూడా అయిపోయింది భవానీ. అంటే ఎన్ని రోజులతో ఉన్నది? అమ్మా దుర్గమ్మ, నువ్వు కనిపించింది నిజమో లేక భ్రమో తెలియదు, కానీ నా దీక్ష పూర్తి చేపించు. ఈ ఆనందం జీవితాంతం ఉండేలా చూడు తల్లి. అన్నయ్య నీకు నిజంగా దేవుడు కనబడ్డాడంటావా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్ముతున్నావా? నమ్మాను కాబట్టి చేతిలో రూపాయి లేకపోయిన దీక్ష పూర్తి అయిపోయింది. సరే నేను డ్యూటీకి వెళ్తా. హలో భయ్యా. భయ్యా ఎక్కడ ఉన్నావు? అదే అడ్రస్ లొకేషన్లో పెట్టిందే కదా. అదే వచ్చేయండి. ఓకే భయ్యా. అన్నా పరసపోయింది అన్న, 200 ఫోన్ పే చేస్తాను కేశవ. కేశాల ఏమం తమ్ముడు? అన్నా మీ డెలివరీ అన్న. ఓకే భయ్యా. అన్నా నువ్వేంటన్నా ఇక్కడ, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా తమ్ముడు. ఒక 200 క్యాష్ ఇస్తావా? ఫోన్ పే చేస్తాను. అయ్యో దాందే ఉందన్నా, తీసుకో. నా మీద కోపంగా లేదా? అయ్యో దాందే ఉందన్నా, నేను మీ మిల్లో పనిచేసినప్పుడు చాలాసార్లు మీ ఇంట్లోనే తిన్నా. అన్నం పెట్టిన చేతిలోనూ ఎలా మర్చిపోతావన్నా. మీరు ఇప్పటి వరకు చూసింది సీజన్ 1 అండ్ సీజన్ 2 కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి.